రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బోయినపల్లి గ్రామ హమాలి సంఘం అధ్యక్షుడిగా ఎడ్డపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కన్నంరాజు, సలహాదారులుగా ఇల్లందుల చంద్రయ్య, సంయుక్త కార్యదర్శిగా అంజయ్య, ఆర్గనైజర్గా ఎడ్డపల్లి మహేందర్, క్యాషియర్గా ఎడ్డపల్లి సంజీవ్, గౌరవ అధ్యక్షులుగా ఎడ్డపల్లి లచ్చయ్య, కార్యవర్గ సభ్యులుగా దాసరి శంకరయ్య, లింగంపల్లి నారాయణ, పొత్తూరి రాజేంద్ర ప్రసాద్, చంద్రగిరిపల్లె లచ్చయ్య, కన్నం చంద్రయ్య, అలువాల అంజయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ తన ఎన్నిక సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో హమాలి సంఘం సభ్యులు ఉన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో హమాలి యూనియన్ సంఘం కొత్తగా ఎడ్డపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి, మిగతా కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకున్నందుకు హమాలి సంఘంకు ఏ సమస్యలు అయినా మేము పరిష్కరించడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నుకున్నందుకు హమాలి సంఘానికి శుభాకాంక్షలు చెప్తూ, అంబేద్కర్ హమాలి సంఘం యూనియన్ తరఫున సంఘ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎడ్డపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా ఎడపల్లి లచ్చయ్య ఎన్నుకోవడం జరిగింది. అందరికీ కృతజ్ఞత. ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు హమాలి కార్మికులందరికీ ధన్యవాదాలు.